కర్నూలు జిల్లాలోని ఆవేని పట్టణంలో దాదాపు 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో గత 2 ఏళ్లలో పట్టబడిన మద్యాన్ని శివారు ప్రాంతానికి తరలించి రోలర్ వాహనంతో తొక్కించి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ వినోద్ కుమార్ మాట్లాడుతూ దాదాపు 11,000 లీటర్ల మద్యాన్ని కోర్టు ఉత్తర్వుల మేరకు ధ్వంసం చేసినట్లు చెప్పారు. మార్కెట్లో దీని విలువ 1,20,00,000 ఉంటుందని వారు అన్నారు. వీటితో పాటు పట్టబడిన వాహనాలను సైతం త్వరలో బహిరంగ వేలం వేస్తామన్నారు. కర్ణాటక మద్యం రాష్ట్రంలోకి ప్రవేశించకుండా 120 కిలోమీటర్ల సరిహద్దు పరివాహన ప్రాంతంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో పట్టణ సిఐలు గుణశేఖర్ బాబు, విక్రమసింహ, శ్రీరాములు, చంద్రబాబు, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.